Hi friends, welcome back to our channel. Idi hands ki thread piping same cloth ane ikkada gold color hand ochinappudu kinda pink ochuntundi kada manam elagu pink tone piping cheyali vere cloth veyakunda same cloth ne piping laga madicheseyach anamata. Ippudu nenu shining vachedi right side shining lendi wrong side kada ante pai di lopaldi lopal pakkana ippudu nenu thread pettanu anamata. అలా పెట్టేసి థ్రెడ్ పెట్టేసి దగ్గరికి ఆ పింక్ మాత్రమే కనిపించేటట్లు ఫోల్డ్ చేసుకోవాలి. దగ్గరికి పెట్టాలి పింక్కి ఈ గోల్డ్ కలర్కి గ్యాప్ ఉంది కదా ఆ లైన్లో పెట్టాలన్నమాట. కుట్టు అయితే ఆ లైన్లో రావాలి. కొంచెం పింక్ కనిపించేటట్టు థ్రెడ్ చుట్టుకునేది మాత్రం ఓన్లీ పింక్ క్లాత్నే చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కుట్టుకుంటూ వచ్చేసేయాలి. దీనికి మాత్రం కంపల్సరీ వన్ సైడ్ పాదం ఉండాలి. లెఫ్ట్ ఫుట్ అయితే ఇప్పుడు మనం కుడుతున్నాము. మీకు రైట్ ఫుట్ అలవాటు ఉంటే అట్లా పెట్టి అప్పుడు ఇటువైపు నుంచి కుట్టుకోరావాల్సి వస్తుంది. ఇలా జాగ్రత్తగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. చూడండి ఎలా కుడుతున్నాను. ఇంకా వేరే క్లాత్ అయితే అవసరం లేదన్నమాట. ఇది ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను నేను. ఒకవేళ అది మిస్ అయిన వాళ్ళు ఇది చూస్తారు. ఎలాగో నేను వేరే వాళ్ళకి కుడుతున్నాను, ఎలాగో కుడుతున్నాను కదా చూస్తారు అనే ఉద్దేశంతో నేను ఇది ఎక్కువ మోస్ట్లీ తక్కువగా ఉంటుంది. కొంతమంది ఆపోజిట్ కాంబినేషన్ అడుగుతారు కదా. ఇక్కడ వీళ్ళకేమో ఈ పింక్ గోల్డ్ కాంబినేషను వేరే వాటికి కూడా పనికి వస్తుంది, వేరే కలర్ వద్దు, సేమ్ పింక్ వేసేయమన్నారు. అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ శారీ ఉంటుంది అనుకోండి, గ్రీన్ పైపింగ్ వేయాల్సి వస్తే అప్పుడు మనం గ్రీన్ వేయాల్సి వస్తుంది కదా పీస్, అప్పుడు వేరే పీస్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ పింకే అడిగారు కాబట్టి సేమ్. ఇప్పుడు లైనింగ్ చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. కింద ఒక మనం కచ్చలకి ఆల్రెడీ వదులుంటాం కదా ఒక పావు ఇంచ్ అన్నట్లు, అది ఫోల్డ్ చేసేసుకొని ముందే కావాలంటే మడత పెట్టేసుకోండి. మీరు ఐరన్ చేసినట్టు అట్లా వచ్చేసిందంటే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట ఇట్లా కుట్టేటప్పుడు. ఇప్పుడు ఇట్లా కుట్టేటప్పుడు కింద లైనింగ్ని పెట్టుకుంటూ కుడుతున్నాం కదా, లైనింగ్ ఏమాత్రం బయటకు కనబడకుండా ఉండేటట్లు చూసుకోండి. కొంచెం లోపలికే ఉండాలి, చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇక్కడ మాత్రం కొన్ని దగ్గరలో స్టిచ్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అట్లాంటప్పుడు మళ్ళీ కూడా ఇంకొకసారి వేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే అయిపోయింది. ఇలా కుట్టేసుకోవాలన్నమాట. చూడండి లైనింగ్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తగా కుట్టేసుకోవాలి. నేను రెండు హ్యాండ్స్కి కుట్టేశాను. ఓకే ఇలా వచ్చిందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా ఉంది, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. లోపల లైనింగ్ కూడా ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ. దగ్గరలో బ్లౌజ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా పెడతాను. థ్యాంక్ యూ.